వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఒక మంచి వెయిట్ లాస్ సలాడ్ గురించి. సో మనం వెయిట్ లాస్ అవుదాము అనుకుని ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా మనం తీసుకునే ప్రతి ఫుడ్ పట్ల కూడా మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలండి. సో మనం తీసుకునే ఫుడ్ లో క్యాలరీ ఫుడ్ అయి ఉండాలి, అండ్ మనం తీసుకునే ఫుడ్ వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలి, ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉండాలన్నమాట. మనం వెయిట్ లాస్ అవుదాము అనుకుని ఫిక్స్ అయినప్పటి నుంచి మనం తీసుకునే ఫుడ్ పట్ల ఇంత అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మనం డైట్ చేస్తున్నప్పుడు ఫుడ్ ని చాలా తగ్గించి తింటాము. సో ఫుడ్ ని చాలా తగ్గించి తిన్నప్పుడు చాలా మందికి ఆకలి వేస్తూ ఉంటుంది, ఎక్కువ క్రేవింగ్స్ గా ఉంటాయి. సో అలాంటి టైంలో ఏవి తీసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం మన స్టమక్ ఫుల్ అయిన ఫీల్ ఉండాలి, ఇంకా వచ్చేసి చక్కగా మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉండాలి అన్నమాట. సో ఇలాంటి ఫుడ్స్ ని మనం తీసుకున్నప్పుడు సో డబుల్ రిజల్ట్ అనేది వస్తుంది, మన స్టమక్ నిండిన ఫీల్ వస్తుంది, అలాగే మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు చక్కని ప్రోటీన్స్ అనేవి వెళ్తాయి, అలాగే చక్కగా ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాంటి ఫుడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో అవి నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ప్రీవియస్ వీడియోలో కూడా చాలా మంచి సలాడ్స్ ని, స్నాక్ ఐటమ్ ని, అలాగే బ్రేక్ఫాస్ట్ ని కూడా నేను మీతో షేర్ చేశాను. సో ఈ రోజు నేను చెప్పబోయే సలాడ్ వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, లంచ్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు, స్నాక్స్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు, నైట్ టైం కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చాలా మంచి హెల్దీనెస్ వస్తుంది. ఇంకా మనం డైట్ చేస్తున్నప్పుడు ఎవరికైతే కొంచెం నీరసం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందో సో అలాంటి వాళ్ళు ఇలాంటివి ఎక్కువ సార్లు తినడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీకు డైట్ ప్లాన్ లో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువ తీసుకుంటాము. సో ఎవ్రీ టైం కూడా మనం తక్కువే తీసుకుంటాం కదా. సో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో టైం ఉంటుంది కదా, ఈ టైంలో మేము ఏం తినాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. అలాగే లంచ్ తర్వాత ఈవినింగ్ టైం నార్మల్లీ టీ టైం కదా, సో ఆ టైంలో ఎలాంటి సలాడ్స్ తీసుకోవాలి, దానివల్ల ఎలాంటి మంచి రిజల్ట్ వస్తుంది, ఏం తీసుకోవాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇలాగ బ్రేక్ టైంలో మనం ఇలాంటి ఫుడ్ని కానీ ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ని తీసుకున్నట్లయితే మనకి చక్కని రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలాంటి మంచి వెయిట్ లాస్ సలాడ్స్ తినడం వల్ల మనకి ఎంత చాలా హంగ్రీగా ఉన్నా సరే కొంచెం తినగానే మనకి స్టమక్ ఎక్కువగా ఫుల్ అయిపోయిన ఫీల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎక్కువసేపు ఆకలి అవనివ్వకుండా చేస్తుంది అనమాట. అలాంటి ఒక మంచి సలాడ్ ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మొదటిసారి కానీ మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అది ఆన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ ఇచ్చేసి ఇంకా మీ సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వీట్ కార్న్. 1 స్వీట్ కార్న్ తీసుకోండి, మీడియం సైజ్ స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని వాటర్లో వేసి బాయిల్ చేయాలి. సో ఇక్కడైతే నేను బాయిల్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్స్ని నేను సపరేట్ చేసేసాను అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి స్వీట్ కార్న్ సీడ్స్ అనేవి చక్కగా ప్రిపేర్ అయిపోయాయి. అండ్ 1 స్మాల్ కప్లో స్వీట్ కార్న్ తీసుకొని అందులో 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్. సో ఈ పెప్పర్ అనేది డెఫినెట్గా యాడ్ చేయాలండి మీరు తీసుకునే సలాడ్స్లో, ఎందుకంటే ఇందులో ఉన్న క్వాలిటీస్ వచ్చేసి మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పెప్పర్ వచ్చేసి. ఓకే, కొంచెం పెప్పర్ని యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సలాడ్ వచ్చేసి. ఇందులో మనం అన్నీ కూడా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఫ్లేవర్ కోసం ఇందులో మనం కొరియాండర్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. సో టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. సో మరొకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాల్సిన లేదండి, మీరు ఇది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోగానే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది, చాలా సింపుల్గా మీ స్టమక్ అనేది
నిండిపోతుంది. సో మీరు బాగా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆకలేసిన ప్రతిసారి మీరు చక్కగా ఈ సలాడ్ తీసుకోవడం వల్ల మీకు చక్కని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి మీ బాడీకి అందుతాయి. ఇంకా ఇందులో ఐరన్, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఆల్సో ఇది తీసుకోవడం వల్ల మనలో మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఈ స్వీట్ కార్న్లో చాలా మంచిగా ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది మన బాడీలో. అండ్ డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అన్ని రెడ్యూస్ అవుతాయి. ఇంకా మెటబాలిజం ఇంక్రీజ్ అవడంతో మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సో అంతే ఈ సలాడ్ని ప్రిపేర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా సింపుల్గా, మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు ప్రతి స్పూన్ కూడా. చూడండి ఇక్కడ నేనైతే తినేస్తున్నాను. సో డైట్ చేసేవాళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు చక్కగా ఇన్స్టంట్ ఎనర్జీ అనేది వస్తుంది. కొంచెం తీసుకోగానే మీకు ఆకలి అనేది తగ్గిపోతుంది అండ్ స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి. సో ఇవి చాలా మంచి ఫుడ్స్, డైట్ చేసేవాళ్ళు తప్పకుండా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్గా తినేసాను. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా ఎలా ఉంది సలాడ్. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లో క్యాలరీ ఫుడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్యాలరీస్ అనేవి తక్కువ వస్తాయి, అలాగే మనలో మంచి ప్రోటీన్స్ అనేవి వెళ్తాయి, ఎట్ ది సేమ్ టైం ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మనలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనం ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు అనమాట. సో ఎవరైతే డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారో, ఏం తినాలి అని కన్ఫ్యూజన్ ఎవరైతే పడుతుంటారో, సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా చక్కగా ఈ సలాడ్ని మీకు నచ్చిన టైంలో తినొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఐసైట్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ టైం స్వీట్ కార్న్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను. ఇలాంటి వెయిట్ లాస్ సలాడ్స్ ఒక్క మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవడం కాదండి, ఎవరైనా సరే తీసుకోవచ్చు. నార్మల్గా డైట్ ప్లాన్స్ చేయని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి మంచిది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండడం ఎవరికీ మంచిది కాదు, కొలెస్ట్రాల్ ఉండడం ఎవరికీ మంచిది కాదు. ఆ కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ చేయడంతో పాటు స్వీట్ కార్న్ అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవాలంటే కాదండి, ఎవరైనా సరే తీసుకోవచ్చు. బట్ డైట్ ప్లాన్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ తింటారు, ఇంకా ఆ తినే టైంలో ఏది మంచిది తినాలి అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి ది బెస్ట్ అనమాట. చక్కగా స్వీట్ కార్న్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చక్కగా హాట్గా కానీ మీరు తినేసారంటే వండర్ఫుల్ సలాడ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మంచి ఐటమ్స్ తింటూ వెయిట్ లాస్ అవడం అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. సో మరి వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ ఇచ్చేసేయండి. ఇంకా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.